వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ త్రీ వీడియో అనేది అయితే చూద్దాం మొట్టమొదటిగా అపాయింట్మెంట్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే పీకేసింహా రిజైన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేస్తున్న ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకేసింహా ఎవరైతే ఉంటారో రాజీనామా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఎంఏ గణపతి అపాయింటెడ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకి ఎంఏ గణపతి అయితే నియమితులు అవడం జరిగింది ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఎంఏ గణపతి నెక్స్ట్ కుల్దీప్ సింగ్ అపాయింటెడ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ మనకి సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో దీని యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు టు బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనకి లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు వచ్చి భారత సైన్య యొక్క మిలిటరీ ఆపరేషన్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ అపాయింటెడ్ వేస్తే చైర్మన్ ఆఫ్ స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డు మనకి ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ వచ్చి స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డు యొక్క చైర్మన్గా అయితే అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ ప్యాచ్ వాజ్ రీఎలెక్టెడ్ ఆస్ ద అడిషనల్ ఫోర్ ఇయర్ టర్మ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏదైతే ఉందో దీని అధ్యక్షుడు థామస్ బ్యాచ్ యొక్క పదవీ కాలాన్ని అదనపు నాలుగేళ్ల అయితే తిరిగి ఎన్నిక చేయడం జరిగింది సో మనకి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ పాటుగా కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రెసిడెంట్గా థామస్ బ్యాచ్ అయితే మనకి కొనసాగనున్నారు గ్రోత్ అపాయింటెడ్ అజింక్య రహాన యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ మనకి గ్రోత్ కంపెనీ వచ్చి తన యొక్క బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ అజింక్య రహానాని అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ యునైటెడ్ నేషన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియా ర్యాంక్ వన్ థర్టీ నైన్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఫిన్లాండ్ టాప్స్ మనకి ఐక్యరాజితికి సంబంధించిన ప్రపంచ సంతోష సూచికలో నూట నలభై తొమ్మిది దేశాలు చూసుకున్నట్లయితే అందులో భారతదేశం వచ్చి నూట ముప్పై తొమ్మిదో స్థానంలో నిలిచింది సో ఇండియా ర్యాంక్ వచ్చి వన్ థర్టీ నైన్ అందులో ఫిన్లాండ్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనకి ఇరవై అవార్డ్స్ టోటల్గా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో హిందీ ఇంగ్లీష్ మనకి నేపాలీ ఉర్దూ ఈ విధంగా ఇరవై లాంగ్వేజెస్లో అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది మనకి ఇరవై అవార్డ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మెయిన్ ఇంగ్లీష్ ఒకటి ఇంపార్టెంట్ మనకి అది చూసినట్లయితే మనకి పోయిట్రీ వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెల్ అనే పోయిట్రికి గాను ఆథర్ అరుంధతి సుబ్రహ్మణ్యం అరుంధతి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈయన రచించిన గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్ అనే పోయిట్రిక్ గాను మనకి సాహిత్య అకాడమీ అవార్డు ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గౌశల్య శంకర్ హానర్డ్ విత్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ మహిళా కరేజ్ అవార్డు వచ్చి గౌశల్య శంకర్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కేఆర్ఏఎస్ విచ్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా అండ్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయల్ హ్యావ్ రిలీజ్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఎంఆర్ ఎంఆర్ఎస్ఏఎం ఎంఆర్ఎస్ఐఎం అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఇది జాయింట్ వెంచర్ అనమాట కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన కళ్యాణి గ్రూప్ అలాగే ఇజ్రాయల్కి చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రెండు కలిపి జాయింట్గా మనకి ఈ ఎంఆర్ఎస్ఐఎంను అయితే లాంచ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఫస్ట్ అయితే రిలీజ్ చేశారు ఓకే కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా మరియు రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయల్ జాయింట్ వెంచర్ అయిన కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో మీడియో రేంజ్ సర్ఫేస్ యొక్క మొదటి బ్యాచ్ ఎయిర్ మిసైల్ని అయితే విడుదల చేయడం జరిగింది ఐఎన్ఎస్ జలస్వా ఎరవే సైడ్ పోంచ్ అంజువాన్ కామరోస్ యాస్ అ పార్ట్ ఆఫ్ మిషన్ సాగర్ ఫోర్ మిషన్ సాగర్ ఫోర్లో భాగంగా కొమరోస్ పోర్ట్ అంజువాన్ వద్ద ఐఎన్ఎస్ జలవా అనేది అయితే ఎరవ అవ్వడం జరిగింది సో ఐఎన్ఎస్ జలవా ద్వారా మనకి కమరోస్ కంట్రీకి ఏదైతే కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయో రైస్ ఇలాంటివి అయితే మిషన్ సాగర్ ఫోర్ ద్వారా మనకి ఇండియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ ఇండియన్ నేవీ అండర్టేక్స్ ద ప్యాసేజ్ ఎక్ససైజ్ విత్ బహ్రేన్ నావీ ఇన్ పర్షియన్ గోల్ఫ్ ఆపరేషన్ సంకల్ప్ మనకి పర్షియన్ గోల్ఫ్లో బఖ్రేన్ నేవీతో ప్యాసేజ్ విన్యాసాన్ని భారత నావికా దళం అయితే చేపట్టింది సో ఈ ప్యాసేజ్ ఎక్ససైజ్ అనేది మనకి ఇండియన్ నేవీ బహ్రేన్ నేవీకి మధ్య పర్షియన్ గోల్ఫ్ వద్ద అయితే జరిగింది నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ డీల్ విత్ బీడిఎల్ టు అక్వైర్ ద ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ యాంటీ గైడెడ్ మిజైల్స్ నాలుగు వేల ఆరు వందల తొంభై యాంటీ గైడెడ్ షిప్లను కొనుగోలు చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆ బీడీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హ్యాస్ ఇంపోజ్డ్ ద ఎయిట్ ఇయర్ బ్యాన్ ఆన్ ఫార్మర్ యుఏఈ ప్లేయర్స్ మహ్మద్ నవీద్ అండ్ షైమాన్ అన్వర్ భట్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వచ్చి యుఏఈ మాజీ ఆటగాళ్లైన మహ్మద్ నవీద్ షైమాన్ మరియు అన్వర్ భట్లపై ఎనిమిదేళ్ళ నిషేధం అయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు గాను విధించడం జరిగింది నెక్స్ట్ స్ప్రింటర్ ఎస్ ధనలక్ష్మి బీట్ నేషనల్ రికార్డ్ హోలర్ జ్యూటీ చంద్ టు విన్ ద ఉమెన్ హండ్రెడ్ మీటర్ స్ప్రింట్ ఫైనల్ ఇన్ ద ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇన్ పటియాల పటియాలలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల వంద మీటర్ల స్ప్రింట్ ఫైనల్ గెలుచుకున్న స్ప్రింటర్ ఎస్థానలక్ష్మి జాతీయ రికార్డ్ హోళా డ్యూటీ చెందిన అయితే ఓడించడం జరిగింది సో అంతకుముందు మనకి నేషనల్ రికార్డ్ డ్యూటీ చెంది పేరు మీద అయితే హండ్రెడ్ మీటర్స్ ఉండేది సో దాన్ని అధిగమించి మనకి ఎస్ లక్ష్మి డ్యూటీ చెంది మీద అయితే విజయం సాధించడం అయితే జరిగింది ఆఫ్ఘనిస్తాన్ హష్మతుల్లా షాహీదీ బికమ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ద కంట్రీ టు రిజిస్టర్ ద డబల్ హండ్రెడ్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ అయిన షహమతుల్లా షాహీదీ వచ్చి టెస్ట్ క్రికెట్లో డబల్ సెంచరీ నమోదు చేసిన దేశం నుండి మొట్టమొదటి బ్యాట్స్మెన్గా అయితే రావడం అవడం జరిగింది ఎందుకంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుండి డబల్ సెంచరీ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు కాబట్టి టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ తరఫున డబల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్ ఎవరు అంటే హష్మతుల్లా షాహీదీ అథ్లెటిక్ అవినాష్ సబ్లై సెట్స్ ద న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ మెన్స్ త్రీ థౌజండ్ మీటర్స్ ట్రిపుల్ చేజ్ అథ్లెటిక్ కబడ్ స్టేబుల్ ఎవరైతే ఉన్నారో పురుషులు మూడు వందల మీటర్ స్టెపిల్ చేసిలో కొత్త జాతీయ రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది నెక్స్ట్ శరత్ కమల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్యాడ్లర్ టు క్వాలిఫై ఫర్ టోక్యో ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ ఏదైతే ఉందో దీనికి అర్హత సాధించిన తొలి భారతీయ ప్యాడ్లర్గా శరత్ కమల్ అయితే నిలవడం జరిగింది సో శరత్ కమల్ ఈస్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ అంటే మనకి ప్యాడ్లర్ నెక్స్ట్ ఇండియన్ షూటర్ మనూభాకర్ ఓన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఐఎస్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో మనకి మనుభాకర్ వచ్చి సిల్వర్ మెడల్ విన్ అవ్వడం జరిగింది ఓకే అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత్ షూటర్ మనుభాకర్ రజత్ పథకం సాధిస్తే అలాగే మనకి యశ్విని దేశవాల్ వచ్చి బ్యాగర్దా ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ద ఉమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ ఫైనల్ మహిళా పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో యశస్విని దేశవాల్ వచ్చి భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అయితే అందించడం జరిగింది నెక్స్ట్ బుక్ బ్యాటిల్ రెడీ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ రిలీజ్డ్ అండ్ ఎడిటెడ్ బై ద లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ అండ్ బ్రిగేడియర్ నరేంద్ర కుమార్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ మరియు బ్రిగేడియర్ నరేంద్ర కుమార్ మనకి ఈ పుస్తకాన్ని అయితే ఎడిట్ చేయడం జరిగింది పుస్తకం పేరు వచ్చి బ్యాటిల్ రెడీ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఓకే ఇరవై ఒక శతాబ్దానికి బ్యాటిల్ రెడీ ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సింగ్ మరియు నరేంద్ర కుమార్ ఫార్మర్ పెప్సికో సిఇ ఇంద్రనూయి హ్యాజ్ మెమోరియర్ బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ మనకి మాజీ పెప్సికో కంపెనీ సీఈఓ అయిన ఇంద్రానూయి గారు మెమోరియర్ పుస్తకాన్ని అయితే విడుదల చేశారో ఆ బుక్ పేరు వచ్చి మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ నెక్స్ట్ ఇండియన్ ఆర్టిస్ట్ అండ్ పెయింటర్ లక్ష్మణ్ లక్ష్మణ్పాయ్ హ్యాస్ పాస్డ్ అవే భారతీయ కళాకారుడు మరియు చిత్రకారుడు అయిన పాయ్ గారు అయితే ఇటీవల చనిపోవడం జరిగింది వెటరన్ కథక్కలి ఆర్టిస్ట్ రామన్ కున్హిరామన్ హ్యాస్ అవే ప్రముఖ కథకళి కళాకారిణి అయిన కున్హి రామన్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సర్ప్రైజ్డ్ ద రష్యా టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ రిజర్వ్ భారతదేశం యొక్క విదేశీ మార్గ నిల్వలు ఏవైతే ఉన్నాయో రష్యాను అదకమించి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రిజర్వ్గా అయితే భారతదేశం నిలవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ బ్యాంక్స్ టు ఇంప్లిమెంట్ ద ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ సిటీఎస్ ఇన్ ఆల్ బ్రాంచెస్ బై సెప్టెంబర్ థర్టీ మనకి అన్ని శాఖల్లోనూ కూడా ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ను అమలు చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి చెప్పడం జరిగింది సో నీ యొక్క లైన్ ఎప్పుడు ఈ చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ను అన్ని బ్రాంచులో అమలు పరచడానికి అంటే సెప్టెంబర్ ముప్పై లోపు అయితే ఈ సంవత్సరం మనకి అందరూ కూడా ఈ సిటీఎస్ను అయితే అమలు చేయాల్సి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఏ మానిటరీ పెనాల్టీ ఆఫ్ ట్రూ క్రోర్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల ద్రవ్య జరిమానా అయితే విధించడం జరిగింది సో మనకి బ్యాంక్స్ అనేవి ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ ఏదైనా రాంగ్ చేసినప్పుడు కానీ ఇటువంటి పెనాల్టీస్ అనేవి అయితే కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధిస్తూ ఉంటుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ అప్లికేషన్ నేమ్డ్ ద యూపీఐ హెల్ప్ ఆన్ బిమ్ యూపీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో భిమ్ యూపీఐలో యూపీఐ హెల్ప్ పేరుతో కొత్త అప్లికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకి యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు బిమ్ యూపీఐ ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి కాంటాక్ట్ చేసే విధంగా యూపీఐ హెల్ప్ అయితే ఉపయోగపడుతుంది సో ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఇండియాలో ఉన్న నెట్ బ్యాంకింగ్ కానీ మనకి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇటువంటి యూపీఐ పేమెంట్స్ కానీ ఇటువంటి పేమెంట్స్ అన్నిటికీ కూడా అంబ్రెల్లా సిస్టమ్ లాంటిదని చెప్పుకోవచ్చు మనకి ఫారెన్కి సంబంధించి వీసా అమెరికాకి సంబంధించి వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా అలాగే ఇండియన్ టెక్నాలజీతో రూపాయలు రూపే కార్డ్ ఇటువంటి వాటిని కూడా ఎన్పిసి అయితే డెవలప్ చేస్తూ ఉంటుంది సో అంబ్రెలా సిస్టమ్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ సెటప్ ఏ ఓలీ ఓనర్ సబ్సిడరీ నేమ్డ్ ద పిఎన్బి కార్డ్ అండ్ సర్వీస్ లిమిటెడ్ టు మేనేజ్ ఇట్స్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి తన క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని నిర్వహించడం కోసం పూర్తిగా యాజమానిలోని పిఎన్బి కార్డ్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సెటప్ ఏ నేషనల్ వైల్డ్ లైఫ్ డిసీజ్ డయాగ్నోటిక్స్ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ సెంటర్ ఇన్ గుజరాత్ మనకి కేంద్ర ప్రభుత్వం జాతీయ వన్యప్రాణుల వ్యాధి నిర్ధారణ పరిశోధన మరియు రెఫరల్ కేంద్రాన్ని అయితే గుజరాత్ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఎంఓయూ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ అండ్ కాపరేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ క్రీడలు మరియు యుజన వ్యవహారాల సహకారంపై భారత్ మరియు మాల్దీవ్ల దేశాల మధ్య అయితే ఒప్పందం అయితే జరగడం జరిగింది మొబైల్ సేవా యాప్ స్టోర్ ఇండియా ఫస్ట్ ఇండిజినయస్లీ డెవలప్డ్ యాప్ స్టోర్ మనకి మొబైల్ సేవా యాప్ స్టోర్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్కి సపరేట్గా ఐఓఎస్ యాప్ స్టోర్ అనేది ఉంటుంది అలాగే క్రోమ్కి సంబంధించి ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో అది మనకి గూగుల్ మనకి ప్లే స్టోర్ అనేది ఉంటుంది కదా అలాగే మనకి డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి అలాగే మనకి మొబైల్ సేవా యాప్ స్టోర్ అని చెప్పి భారతదేశం మొట్టమొదటిగా స్వదేశీగా అంటే మన ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ చేసిన యాప్ స్టోర్ అనమాట ఈ మొబైల్ సేవా యాప్ స్టోర్ అనేది నెక్స్ట్ ఢిల్లీ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఢిల్లీ అయితే నిలవడం జరిగింది వరల్డ్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ బీయింగ్ బిల్ట్ ఇన్ సింగపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌరక్షేత్రాలని సింగపూర్ రాష్ట్ర సారీ సింగపూర్ దేశంలో అయితే నిర్మిస్తున్నారు ఇటలీ హ్యాస్ సైన్డ్ ద అమెండెడ్ ఫ్రేమ్వర్క్ ఎగ్రిమెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ విత్ ఇండియా భారత్తో మనకు అంతర్జాతీయ సౌరం కోటి యొక్క సవరించిన ముసాయిదా ఒప్పందంపై ఇటలీ అయితే సంతకం చేయడం జరిగింది సో మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో మనకి ఎగ్రిమెంట్లో ఇటలీ కంట్రీ అయితే రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు టాన్జానియా సమియా సుల్హు హసన్ స్వాని ఎస్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ టాన్జానియా యొక్క సమియా సుల్హు హసన్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రుట్టే పవర్స్ ద ఫోర్త్ స్ట్రైట్ ఎలక్షన్ ఓన్ నెదర్లాండ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే వచ్చి వరుసగా నాలుగోసారి అయితే విజయం సాధించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వచ్చి మార్చి పదిహేనో తారీఖున జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ట్యాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ నెక్స్ట్ నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా నేషనల్ ఇమ్యూనైజేషన్ డే ప్రజెంట్ ఇది ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది జాతీయ టీకాల దినోత్సవం లేదా జాతీయ రోగ నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే మార్చి పదహారో తారీఖున జరుపుకుంటాం నెక్స్ట్ గ్లోబల్ రీసైక్లింగ్ డే గ్లోబల్ రీసైక్లింగ్ డే వచ్చి పద్దెనిమిది మార్చిన అయితే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అంతర్జాతీయ సంతోష్ దినోత్సవం వచ్చి మనకి మార్చి ఇరవైని జరుపుకుంటాం దీని యొక్క థీమ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కీప్ కామ్ స్టే వైజ్ బీ కైండ్ అలాగే హ్యాపీనెస్ డేకి సంబంధించి క్యాంపెయిన్ అనేది నిర్వహించారు క్యాంపెయిన్ థీమ్ వచ్చి హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్ సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ యొక్క థీమ్ అడిగితే కీప్ కామ్ స్టే వైజ్ బీ కైండ్ క్యాంపెయిన్ థీమ్ అడిగితే హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే వచ్చి మనకి ఎయిటీన్త్ మార్చ్ను జరుపుకుంటాం అలాగే వరల్డ్ స్పారో డే ప్రపంచ పిచ్చుక దినోత్సవం వచ్చి మనకి మార్చ్ ఇరవయో తారీఖున జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వరల్డ్ ఫారెస్ట్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అంటారు ప్రపంచ అటవీ దినోత్సవం లేదా అంతర్జాతీయ అటవీ దినోత్సవం వచ్చి ఇరవై ఒకటి మార్చిని జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ వచ్చి ఫారెస్ట్ రీస్టోరేషన్ ఏ పాత్ రికవరీ అండ్ వెల్ బీయింగ్ నెక్స్ట్ వరల్డ్ పొయిట్రీ డే ప్రపంచ కవితా దినోత్సవం వచ్చి ఇరవై ఒకటి మార్చిను జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే వచ్చి ట్వంటీ ఫస్ట్ మార్చ్ను జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వీ డిసైడ్ ఓకే ఇది మనకి మార్చ్ మూడో వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్